ఏలూరు జిల్లా పోలవరం చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరే. జైలు నుండి విడుదలైన సందర్భంగా పోలవరం మండలం ఎల్ఎండిపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బా రాంబాబు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చి బాబుకి పలాభిషేకం చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. తీన్మార్ డప్పులతో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బా రాంబాబు, ఇళ్ల సత్యనారాయణ, జల్లేపల్లి జితేంద్ర, కొండేయేసు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా పండగ వాతావరణం ఇక్కడ నెలకొంది. ఈరోజు నిజం తెలిసింది. నిజం అనేది ఎప్పుడు కూడా వాటం అనేది దానికి ఉండదు. కాబట్టి ఈ రోజున 52 రోజులు సైకోరెడ్డి ఆనందం పడ్డాడు. సైకోరెడ్డిగా వాడి ఆనందానికి అవతల లేకుండా పోయింది. 73 ఏళ్ల చంద్రబాబు నాయుడిని ఏ తప్పు చేయకుండా ఈ రోజున ఇవాళ 52 రోజులు నిర్బంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సునకానందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున వ్యవస్థలో కోర్టు అనేది ఒక న్యాయపరమైన కోర్టు. కోర్టు ఏ రోజున సరే కోర్టుకి మాటకి కోర్టు మాటకి ఏ రోజైనా సరే న్యాయం వరకు గెలుస్తుంది. న్యాయం అదే రోజున ఈ రోజున న్యాయం గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు అదే కడిగిన ముచ్చల్లాగా ఇక రేపు 10వ తారీఖున స్పెషల్ తీర్పు ఉంది కాబట్టి ఇప్పుడు 4 వారాలు గడువు ఇచ్చారు కాబట్టి రేపు 10వ తారీఖున పూర్తిగా చంద్రబాబు నాయుడు బయటకు రావడం జరుగుతుంది. ఇదే వచ్చిన ఇంకొద్దిగా 4 నెలల్లో మనకి ఎలక్షన్ ఉంది. ఈ 4 నెలల్లో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా సైనికుల్లాగా పనిచేసి మన చంద్రబాబు నాయుడిని ఏ రోజు అసెంబ్లీలో శపథం చేసి బయటకు వచ్చాడో అదే విధంగా మనం 4 నెలల్లో చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకత ఆంధ్రాకి ఎంతైనా ఉంది. ఆంధ్ర ఈ రోజున కరువు కాటకాల్లో మనం వెనిజులా దేశంలో ఎలాగ పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ వెనిజులా పరిస్థితి మనకు కూడా తయారయ్యే పరిస్థితిలో ఉంది. ఇవాళ బరువులు అంచుల్లో ఉన్నాం మనం. కాబట్టి ఈసారి తెలుగుదేశం నెగ్గించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయకపోతే మరొకసారి మళ్ళీ కానీ ఈ సైకో రేటుకి అవకాశం ఇస్తే మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగుదేశం కార్యకర్త ఆలోచించి 1కి 10 సార్లు మనం చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనం మోటివేట్ చేసి తెలుగుదేశం పార్టీని మనం నిలబడించుకునే పరిస్థితి కావాల్సి వచ్చింది. జనాలు ఆంధ్రుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశానికి ఓటు వేసి చంద్రబాబు